సో హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు ఐమోలో ఎలా రింగ్ టోన్ మార్చుకోవాలని. ఫ్రెండ్స్ చూడండి, ఐమో అనేది అంత థర్డ్ పార్టీ యాప్ ఏం కాదు. అసలు గూగుల్ అసలు వాళ్ళు మంచి ప్రొఫెషనల్ యాప్, అది చాలామంది వాడుతున్నారు. దాంట్లో రింగ్ టోన్ అనేది కేవలం కొన్ని రింగ్ టోన్స్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నేను ఐమో ఓపెన్ చేస్తాను చూడండి. ఐమో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి. దీని మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంది చూడ. ఈ నోటిఫికేషన్ మాత్రమే మార్చగలం మనం. నోటిఫికేషన్ ఏ సౌండ్ కావాలి మీకు, పాపప్ కావాలా, సౌండ్ కావాలా, మీకు ఏ విధమైన కావాలంటే ఆ విధమైనవి మీరు అనేది దీంట్లో ఎనేబుల్ చేసుకోవచ్చు. అంతేగాని మీకు రింగ్ టోన్ మార్చడానికి చాలా థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఒక నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్రకారం ఏంటంటే యాప్ ఏపీకే కర్సర్ అంట పర్సర్ అంట ఇది. ఈ యాప్ వచ్చేసి ఈ ఓపెన్ చేసిన ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఐమో ఐమోని క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైతే చూపిస్తుంది వాళ్ళు చెప్పిన ప్రకారం వేరే విధంగా ఉంది. దయచేసి ఇలాంటివి ట్రై చేయొద్దు. దీంట్లో వైరస్ ఫైల్ ఇది, ముఖ్యంగా ఇది వైరస్ అవుతుంది. మీకు ఫైల్స్లోకి పోయిన వెంటనే మీకు ఏమవుతుందంటే అసలు వీడియో మీరు ఐమోలో రింగ్ టోన్ మార్చుకోవాలని వచ్చుంటారు ఈ వీడియో చూడడానికి. అయితే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే అసలు ఇది వర్క్ చేయడం లేదు. వర్క్ అయ్యడికైతే నేను ఖచ్చితంగా చెప్పేవాడిని, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి ఇవి. వైరస్ అంత వైరస్ అనేది వస్తుంది. చిల్లు స్ట్రక్ అయిపోయింది అసలు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా నాకు. అందుకని మీకు ఒక తెలియజేయడం కోసం ఈ యాప్ అనేది చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ ట్రై చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ చూపిస్తారు ఐమోలో రింగ్ టోన్ ఎలా చేంజ్ చేసుకోవాలో, అలాగే వాట్సాప్లో ఉన్న రింగ్ టోన్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.